సో సక్సెస్ఫుల్గా ఈ లాగిన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసాం. అంటే వెండర్కి సంబంధించి బేసిక్ ఆథెంటికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. అయితే ఇక్కడ నుంచే మనకి అసలైన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటంటే చూడండి, మన అప్లికేషన్లో చాలామంది వెండర్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి కావలసిన వెండర్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండివిజువల్గా ప్రతి వెండర్కి డేటా యాడ్ చేయాలన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ అడ్రస్ కావచ్చు, వెండర్ రెస్టారెంట్లో ప్రోడక్ట్స్ యాడ్ చేయటం కావచ్చు, అలాగే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే యూజర్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ ఆర్డర్ ఆ వెండర్ తాలూకా రెస్టారెంట్కే ప్లేస్ అయ్యేలాగా చేయటం కూడా ఇంపార్టెంట్. ఇలా ప్రతిదానికి వెండర్ ఐడెంటిటీ అనేది మనకి చాలా అవసరం అవుతుంది. అయితే ప్రతి వెండర్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనకి బాగా హెల్ప్ అయ్యేది ఐడి. అంటే మాంగోడీబీలో ప్రతి రికార్డ్కి ఒక యూనిక్ ఐడి అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐడిని తీసుకొని సెక్యూరిటీ కోసం ఇదే ఐడిని టోకన్ కిందకి మారుస్తాం. సో ఇన్ కేస్ ఈ డీబీలో ఉన్న ఐడి ఎప్పుడైనా రివీల్ అయినా సరే, అంటే ఎక్స్పోజ్ అయినా, రాంగ్ పీపుల్ మన అకౌంట్ని యాక్సెస్ చేయకుండా ఉండటం కోసం ఈ టోకన్స్ మనకి బాగా హెల్ప్ అవుతాయి. అదే JWT టోకన్స్. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఏ టోకన్ యూస్ చేయకుండానే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం కదా, ఇంకా ఈ టోకన్తో పని ఏంటి అని. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఫస్ట్ టోకెన్ క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా ఈ టోకెన్ తాలూకా పర్పస్ ఏంటి అనేది చూపిస్తాను. అయితే టోకెన్ క్రియేట్ చేసే ముందు మనం ఒకసారి ఈ టోకెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ బ్రౌజర్లో JWT టోకెన్ అని టైప్ చేస్తే ఈ JSON వెబ్ టోకెన్ సైట్ ఉంది, ఇది విజిట్ చేస్తే మనకి టోకెన్ అనేది ఎలా ఉంటుందో, ఎలా క్రియేట్ అవుతుందో తెలుస్తుంది. చూడండి, కొంచెం స్క్రోల్ చేస్తే ఈ ఎన్కోడెడ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి టోకెన్ అనేది ఇలా అవైలబుల్ ఉంది. ఈ టోకెన్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ sub 1 2 3 4 ఇలాగా. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాన్ డియో అని ఉంది కదా, దీన్ని నేను చేంజ్ చేశాను, దీని ప్లేస్లో కళ్యాణ్ అని రాశాను. చూడండి, ఈ కళ్యాణ్ ఎప్పుడైతే చేంజ్ చేశానో ఈ టోకెన్ కూడా మారుతుంది అన్నమాట. అంటే ఈ డీటెయిల్స్ని బట్టి ఇక్కడ ఈ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఏదైతే ఇక్కడ వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ని బట్టి ఇక్కడ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది ఇలా. సో ఇలాగా మనం ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకొని మనకి కావాల్సిన ప్రాపర్టీని బేస్ చేసుకొని ఒక టోకెన్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ మనం వెండర్ కంట్రోలర్స్ ఫైల్లో ఉన్నాం. ఈ ఫైల్ లోపల వెండర్ లాగిన్ పేరుతో మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఈ ఫంక్షన్ లోపల మనం ఇప్పుడు ఒక టోకెన్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు ఈ ఫంక్షన్ లోపల ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే, మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యామో సక్సెస్ఫుల్గా మనం లాగిన్ అయిన తర్వాత మనం ఒక టోకెన్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ వెండర్ లాగిన్ అనే ఫంక్షన్ లోపల నేను ఒక టోకెన్ జనరేట్ చేస్తున్నాను. అది కూడా దేని బేస్ చేసుకొని చేస్తున్నాను, ఈ టోకెన్ అనేది జనరేషన్ ఈ ఐడిని బేస్ చేసుకొని. అంటే ఈ ప్రతి రికార్డుకి డేటాబేస్లో ఒక యూనిక్ ఐడి ఉంటుంది కాబట్టి ఈ ఐడిని బేస్ చేసుకొని టోకెన్ అనేది జనరేట్ చేస్తున్నాం. అండ్ టోకెన్ జనరేట్ చేయడం JWTతో చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ JWT టోకెన్, JWT ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఈ JWT ఉపయోగించి మనం టోకెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ కాన్స్ట్, టోకెన్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి JWT.sign, అంటే JWT కి సంబంధించి JWT.sign అనేది ఒక ఇన్బిల్ట్ మెథడ్. ఈ సైన్ ఉపయోగించి మనకి కావాల్సిన ప్రాపర్టీతో ఒక టోకెన్ అనేది జనరేట్ చేయొచ్చు. ఈ టోకెన్కి నేను ఒక వెండర్ ఐడి అని ఒక పేరు ఇచ్చారు. ఈ వెండర్ ఐడిని నేను టోకెన్ కింద మార్చడానికి వెండర్ డాట్, ఎందుకంటే మన వెండర్ అనేది ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, ఈ వెండర్ని మనం ఈ మోడల్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి మనకి వెండర్లో ప్రాపర్టీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి? ఐడి ఉంది, యూజర్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, పాస్వర్డ్ ఉంది. కాబట్టి ఈ వెండర్ డాట్ ఐడిని నేను ఇక్కడ తీసుకొని ఈ ఐడిని టోకెన్ కింద మారుస్తున్నాను, వెండర్ డాట్ అండర్స్కోర్ ఐడి. ఎందుకంటే అండర్స్కోర్ ఈ ఐడికి, చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఐడి అండర్స్కోర్తో ఐడి ఉంది కాబట్టి. సో ఇలాగా ఈ వెండర్ డాట్ అండర్స్కోర్ ఐడిని పాస్ చేసి ఈ వెండర్ ఐడి అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ కీ కావాల్సింది ఒక సీక్రెట్ కీ. ఈ సీక్రెట్ కీ అనేది కూడా ఒక ప్రాపర్టీ. ఇది కూడా కంపల్సరీగా మనకి
ఈ జేడబ్ల్యూటీతో టోకెన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ సీక్రెట్ కీ అనేది కూడా కంపల్సరీగా మనం పారామీటర్గా పాస్ చేయాలి. అయితే ఈ సీక్రెట్ కీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సీక్రెట్ కీని మనం సొంతగా జనరేట్ చేసుకుంటాం. అది ఎలా అంటే, మనం ఏ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈ .env ఫైల్లో సేవ్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. మనం ఆల్రెడీ ఈ MongoDB URI కూడా ఇక్కడే సేవ్ చేసాం. కాబట్టి ఈ .env ఫైల్లో నేను ఒక సీక్రెట్ కీని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో దానికి కూడా ఒక వేరియబుల్ ఇచ్చి, ఈ వేరియబుల్కి ఏ పేరు అయినా ఇవ్వచ్చు. అయితే కొంచెం బాగా అర్థం అవటం కోసం వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఒక డిఫరెంట్గా ఉండే ఒక వేరియబుల్ తీసుకున్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇది ఒక కీ. దీనికి వాల్యూ కింద మై నేమ్ ఇస్ కళ్యాణ్ అని ఒక వాల్యూ ఇచ్చారు. ఇలా ఇప్పుడు ఈ .env ఫైల్లో ఉన్న ఈ వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలి అంటే వేరే ఫైల్స్లో మనం యూజ్ చేస్తున్నది .env.config. ఆల్రెడీ ఇదే ప్రాసెస్లో ఈ .env.config ఈ మెథడ్ ఉపయోగించి ఈ .env ఫైల్ లోపల ఉన్న ఈ మాంగో URIని మన ఇండెక్స్ ఫైల్లో ఇలాగ ఈ ప్రాసెస్ .env ద్వారా ఈ వాల్యూని యాక్సెస్ చేసాం. సో ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఈ వెండర్ కంట్రోలర్ ఫైల్ లోపల మన ఈ వెండర్ లాగిన్ ఫంక్షన్కి మనం ఒక సీక్రెట్కి పాస్ చేస్తున్నాం. కాబట్టి ఆ సీక్రెట్కి ఈ .env ఫైల్లో ఉంది. దీన్ని మనం యాక్సెస్ చేయడానికి const .env దీన్ని రిక్వైర్ చేస్తున్నాం. .env రిక్వైర్ చేసి .env రిక్వైర్ చేసుకున్న తర్వాత దీన్ని కాన్ఫిగర్ చేయడానికి .env.config ఇలా కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వాల్యూని మన ఫైల్లోకి తీసుకురావడానికి, అంటే మన ఫైల్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి const సీక్రెట్ కీ పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి ప్రాసెస్ .env ద్వారా ఇక్కడ మనం ఏ పేరుతో క్రియేట్ చేసాం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే పేరుతో ఈ వేరియబుల్ క్రియేట్ చేశాను. అందుకని కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ఈ వేరియబుల్కి నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఇక్కడ చూడండి, ప్రాసెస్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే ఈ వేరియబుల్ని పాస్ చేశాను. సో ఇప్పుడు టోటల్గా మన సీక్రెట్ కీ అనేది ఈ సీక్రెట్ కీ అనే వేరియబుల్కి అసైన్ అయింది. సో దీన్ని మనం సెకండ్ పారామీటర్ కింద ఈ JWT.sign ఈ మెథడ్కి సెకండ్ పారామీటర్ కింద ఈ సీక్రెట్ కీని పాస్ చేస్తాం. సీక్రెట్ కీ ఇలా పాస్ చేసిన తర్వాత దీనికి థర్డ్ పారామీటర్ కూడా ఉంది. అది మనం ఇవ్వచ్చు, ఆప్షనల్. అయితే ఆబ్జెక్ట్లో ఎక్స్పైర్స్ ఇన్ అంటే టైం అన్నమాట. మనం ఎంత టైం అయితే ఇస్తామో అంత టైం వరకు ఈ టోకెన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంకొక టోకెన్ జనరేట్ అవుతుంది, అంతే తప్ప టోకెన్ మొత్తానికి రిమూవ్ అయిపోవడం అనేది ఉండదు. సో ఎక్స్పైర్స్ ఇన్, దీన్ని క్యామల్ కేసులు ఇలాగే ఇవ్వాలి, కోలన్. దీనికి టైం కూడా మనం డిఫైన్ చేయొచ్చు, మనం ఎంత టైం ఇస్తే అంత టైం వరకు ఈ JWT టోకెన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక 1 అవర్ ఇస్తున్నాను, అంటే 1H. సో ఇలాగ మనం ఈ ప్రాపర్టీస్ అంటే ఈ పారామీటర్స్ ఫాలో అవుతూ ఈ JWT.sign ద్వారా మనం ఒక టోకెన్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇలా జనరేట్ అయిన ఈ టోకెన్ని మనం అవుట్పుట్ చేసి చూద్దాం, సో దట్ మనకి ఈ టోకెన్ ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. సో దీన్ని అవుట్పుట్ చేయడానికి నేను ఆల్రెడీ JSON ఫార్మాట్లో సక్సెస్ మెసేజ్ ఒకటి పాస్ చేశాను, దీంతోపాటు కామా ఇచ్చి ఈ టోకెన్ కూడా పాస్ చేస్తున్నాను. సో అలాగే కన్సోల్లో మనం ఈమెయిల్ చేసాం, సో కన్సోల్లో కూడా ఒక మెసేజ్ లాగిచ్చి దిస్ టోకెన్ అని ఒక టెక్స్ట్ తీసుకొని దీనికి వాల్యూ కింద టోకెన్ని ఇలా పాస్ చేశాను. సో ఇక్కడ ఈమెయిల్ తీసేసాను, ఈమెయిల్ కూడా ఉంచుతాం. సరే, సేవ్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే మనం లాగిన్ చేస్తామో లాగిన్ అయిన ప్రతిసారి కూడా మనకి ఈ టోకెన్ అనేది మనకి కన్సోల్లో వస్తుంది. సో ఇక్కడ మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి మన డేటాబేస్లో, ఒకటి యాపిల్ పేరుతో ఇంకొకటి మ్యాంగో పేరుతో. ఫస్ట్ మనం మ్యాంగోలో ఉన్నాం ఇక్కడ. సరే, మ్యాంగోతో ఫస్ట్ లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో సెండ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ సక్సెస్ మెసేజ్తో పాటు మనకి ఒక టోకెన్ కూడా జనరేట్ అయ్యింది. సో ఇప్పుడు ఈ టోకెన్ని నేను ఇక్కడ కాపీ చేసి కన్సోల్లో చూపిస్తాను. కన్సోల్లో కూడా మనకి ఒక టోకెన్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇది టోకెన్, ఈ టోకెన్ అండ్ మనకి వచ్చిన ఈ టోకెన్ రెండు కూడా ఒకటే.
అయితే ఈ టోకెన్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. మీకు నా పర్పస్ ఏంటి అంటే, మనం లాగిన్ అయిన ప్రతిసారి టోకెన్ అనేది ఎలా మారుతుందో చూపించడానికి నా ఉద్దేశం. సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. అలాగే ఇంకొకసారి పోస్ట్మ్యాన్లోకి వెళ్ళి ఇదే క్రెడెన్షియల్స్తో మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతున్నాను. సెండ్ దగ్గర క్లిక్ చేశాను, మనకి రిక్వెస్ట్ ఫార్వర్డ్ అయ్యి రెస్పాన్స్ వచ్చింది. సో మనకి ఇంకొక టోకెన్ అనేది జనరేట్ అయ్యి వచ్చింది. సో దీన్ని కూడా మళ్ళీ కాపీ చేసి ఇక్కడ ఈ వర్డ్ డాక్యుమెంట్లో మళ్ళీ పేస్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ టోకెన్ రెండు ఒకటి కాదు, మనకి క్రెడెన్షియల్స్ సేమే, mango@gmail.com. నేను రెండుసార్లు లాగిన్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి లాగిన్ చేస్తాను. మూడోసారి లాగిన్ అయినప్పుడు కూడా మనకి ఒక ఇలా ఒక టోకెన్ వచ్చింది. ఈ టోకెన్ని మళ్ళీ నేను కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి దీన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి, సేమ్ క్రెడెన్షియల్స్కి ప్రతిసారి కూడా ఈ లాగిన్ టోకెన్ అనేది మారిపోతుంది. సో సెక్యూరిటీ పరంగా మనకి ఈ టోకెన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది మనం JWT టోకెన్స్ మనకి కావాల్సిన ప్రాపర్టీతో టోకెన్ అనేది క్రియేట్ చేసి అవుట్పుట్ చేసే విధానం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇదే టోకెన్ బేస్ చేసుకొని ఎలా మనం ఫర్దర్ మనకి కావాల్సినప్పుడు ఈ టోకెన్ని వెరిఫై చేసి ఎలా యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ టాపిక్లో కవర్ చేద్దాం.